ఓటుకు నోటు దొంగని కొడంగల్ ఎవరిని అంటారు? రేవంత్ రెడ్డిని అంటారు. బ్లాక్ మెయిల్ రెడ్డి అని ఎవరిని అంటారు? రేవంత్ రెడ్డిని అంటారు. పైసలతో కొడంగల్ ప్రజల్ని కొనేది ఎవరు? పైసలతో కొనేది అంటే రేవంత్ రెడ్డి కొంటారు, కొంటున్నాడు. కానీ ప్రజలు అమ్ముడు పోతారా ఇక్కడ? అమ్ముడ ఓరు, తెలివైన ఉంటే అమ్ముడ ఓరాదు. మరి ఎందుకు ఏ పేరు చెప్పినా రేవంత్ రెడ్డిని అంటున్నారు మీరు? రేవంత్ రెడ్డిని అంటున్నారంటే అట్లా నోటుకు నోటు పైసలతోనే కొంటున్నాడు. ఏడు చూస్తే ఏడు చూస్తే పైసలు పైసలు. పైసలకు లొంగేటోళ్ళు కొంతమంది మాత్రం ఉన్నారు. 100% మాత్రము 75% పైసలకు లొంగేటోళ్ళు లేరు. ఓకే, ఇప్పుడు న్యాయవర్గంగా పని వర్క్ చేసేటోళ్ళే మనకు మంచోళ్ళు. ఇప్పుడు కొడంగల్లో ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలుస్తారు? నరేందర్ రెడ్డి మాత్రం పక్క గెలవకపోతున్నాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే.